అయితే మీరు మన కల్కి గురించి మాట్లాడుతూ అనుకున్నంతగా కలెక్ట్ చేయలేదు అనిపించింది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా సినిమా చూసినప్పుడు దాని క్యాలిబర్ ఏమనిపించింది సార్? లేదండి, అది చాలా రాంగ్ క్యారీ అయింది. అనుకున్నంత అనే పదం కాదు, నేను అన్నది రావాల్సినంత సినిమాకున్న క్యాలిబర్కి రావాల్సినంత. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా ఓడేదో తప్పుగా క్యారీ అయిందని నేను అన్నాను. క్లారిటీ ఐఎమ్ వెరీ వెరీ, అంటే నాకు చాలా ఈ మధ్యలో వచ్చిన దాంట్లో ఒక జైంటిక్ సూపర్ ఫిల్మ్ అది కల్కి అనేది. నేను చాలా క్లియర్గా రోజు చెప్పింది ఏంటంటే, ఈ సినిమాకి అసలు ఇప్పుడు వస్తున్న రెవెన్యూ కాదు, ఇంకా చాలా ఎక్కువ రెవెన్యూ రావాలి. బికాజ్ ఆఫ్ ద థియేటర్ సిస్టమ్ పాడైపోవడం వల్ల ఇంకా రావాల్సిన రెవెన్యూ పాడైందనే చెప్పాను. తప్పితే అసలు ఎప్పుడు కూడా అనుకున్నంత రాలేదనేది, ఇట్స్ నాట్ దట్ మీనింగ్ యాక్చువల్లీ. అదే యాజ్ ఏ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్గా మాట్లాడారు. యా, అంటే పాజిటివ్గానే అనిపించింది సార్. అంటే నేను అడిగే మంది ఏదో దాన్ని తెలియదేముంది ఈరోజు మీడియా అది చేస్తారు, బట్ వాళ్ళని పక్కన పెడతానండి. అది ఎప్పుడు మనం అది ప్రతి ఒక్కళ్ళ మైండ్లో తీసుకుంటే స్క్రూ అప్ అయిపోతుంది మైండ్, మనం ఏం చేయలేము. బట్ నా పాయింట్ ఏంటంటే, యాజ్ ఏ ప్రొడ్యూసర్ కింద చూసినప్పుడు ఆ క్యాలిబర్కి మీరు ఎంత అనుకున్నారు ఒకవేళ అలాంటి సినిమా మీరు తీసుకుంటే? ఫస్ట్ రోజు చూసినప్పుడు అయితే ఐ ఎక్స్పెక్టెడ్ 2000 దాకా టచ్ అయిపోద్ది ఈ సినిమా, 2000 crores మినిమం టచ్ అవుతుంది అనుకున్నా. ఎందుకంటే నాకు అంత నచ్చింది ఆ సినిమా. ఎస్ ఎస్ యా, అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ రీచింగ్, బట్ ఇంకా థియేటర్స్ బాగుండి ఉంటే చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఎస్ సార్.